మీ సోదరులతో పత్రికా సోదరులతో మాట్లాడుతూ ఒక ప్రెజెంటేషన్ అని చెప్పని సోషల్ మీడియా మీద వచ్చిన కొన్ని పోస్టింగ్స్ మీద మరి ఆయన పెట్టినవో లేదా ఎవరు పెట్టినవో లేదా ఆ కార్యకర్తలు పెట్టినవో ఏ కార్యకర్తలు పెట్టినవో నాకు తెలియదు కానీ ఏదెంపడికి ఎవరు పెట్టినా సరే తప్పు, దాన్ని ఎవరు సమర్థించారు. కానీ ఆ ఉన్న ఉన్న వాటిని భాషని చూమెట్టి ఆ చూస్తుంటుంటే అసలు ఆయన ఉద్దేశం ఏంటనేది నాకు అర్థమవట్లే. ఏమైంది ఆయన తాలూకు సీనియారిటీ అని నాకు అర్థమవట్లే. తప్పుని తప్పుని వచ్చి ఎవరు సమర్థించరు. కానీ ఒక్కసారి ఆయన గుండె మీద చేసుకుని ఒక్క 6 నెలల కిందటికి ఆయన వెళ్తే, అంతకుముందు వెళ్తే ఏ రకంగా ఆ రోజు ఆయన భాష కానీ ఆయన మాటలు కానీ ఇలాంటి సమస్యలు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఆ రోజున్న రాజకీయ పార్టీలు కానీ ఆ రోజున్న వ్యవస్థలు ఉన్న పెద్దలు కానీ ఏమిటి సంస్కృతిని అడిగేటప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటో ఒకసారి అవి కూడా ఆయన టెలికాస్ట్ చేస్తే బాగుండేది. ఎవరు కూడా దాన్ని సమర్థించాం, పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాం అంశాన్ని. కానీ ఆ వచ్చిన వినడాని భాష వినడాని లేని మీకు కూడా మళ్ళీ తిరిగి టెలికాస్ట్ చేసి చేయించుకుని చెప్పే ఆ పరిస్థితి, ఆ నీచమైన ఆలోచన, ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ రజిపోదనుకోవడం మాత్రం అది పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు మీ బుద్ధి మీ తాలూకు ఆలోచనని మార్చుకోవాలి. ఇప్పటికే ప్రజలు వచ్చి ఆలోచన చేస్తున్నారు, మాకు అర్థమవట్లేదు. అసలు మీ తాలూకు చిన్న మెదడుకి ఏమైనా ఇబ్బంది వచ్చింది ఏంటో నాకు ఇది అర్థమవట్లేదు. అది చాలా తప్పు జరుగుతుంది. మీరు తెలుస్తున్న వ్యవహార శైలిని చూస్తే మొన్నటికి 135 మందికి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరికీ ఆ పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి వాళ్ళందరూ మాకు వచ్చి మంచి అవకాశాలు వచ్చాయి అని నేను 3-4 సభలకు వెళ్తాను చూస్తే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పీజీ పిహెచ్డీ చేసుకున్న వారు, చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు, ఒక పాప అయితే మనం చెప్పింది మా తండ్రి వచ్చి సముద్రంలో వచ్చి వేటకి వెళ్తుంటాడని నాకు అవకాశం వచ్చిందండి. నేను ఇంకో అమ్మాయి చెప్పింది మా అమ్మ వచ్చి మా తండ్రి లేని మా అమ్మ వచ్చి కుటుంబంతో నన్ను చదివించిందని చెప్పింది. ఇంకొక అబ్బాయి చెప్పా ఇంకొక అమ్మాయి చెప్పింది మా తల్లి వచ్చి మా తండ్రి లేడండి, నేను అక్కడ మా పాడేరు దగ్గర ఒక ఊరిలో ఒక భార్యకి పని చేసుకుంటున్నానండి, అందులోంచి వచ్చానని చెప్పింది. అలాంటి చెప్తే ఆయన ఏమన్నాడు, ఏమి ఇచ్చారు గోను సంచి మోసుకునే ఉద్యోగం, ఈ పిల్లలు వెళ్ళి ఊరు ఇంట్లో తలుపు కొడితే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఎంతో అసహ్యం, అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఏం చేస్తారని వాళ్ళ తాలూకా క్యారెక్టర్ మీద మాట్లాడడం. ఈ మధ్యకాలంలో అర్థమవట్లేదు ఆయన తాలూకా ఆ భాష్యం అసహనం వచ్చింది పూర్తిగా. 4 నెలల కాలంలో ప్రభుత్వం వచ్చి ఆయనకు అధికారం పోయినంతలో మరి ఇంత తపన పెడితే మరి ఎక్కడుంది, మరి దేశానికి వచ్చి ఇలాంటి పరిస్థితులు ఉంటే ఉండేవా, ఇలాంటి నాయకులతో వచ్చి ఏ రకంగా. ఇవాళ ఎన్నో పరిస్థితులు వచ్చాయి 4 నెలల కాలంలో, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎక్కడైనా మా ముఖ్యమంత్రి ఒక్కసారి సరే ఈ కష్టం ఉంది ఇబ్బంది ఉంది రాష్ట్రానికి అని ఎక్కడైనా చెప్తున్నారా? వాటి అన్నింటినీ గుండెలో పెట్టుకుని మనసులో పెట్టుకుని రాష్ట్రం తాలూకు ఆర్థిక పరిస్థితులను ఒక పక్క చక్కదిద్దుకుని ఒక పక్క వచ్చి కార్యక్రమాలు ముందు చేసుకెళ్తూ కార్యక్రమాలు చేసుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ని వచ్చి ప్రభు సంక్షేమానికి ఆలోచన చేసి కార్యక్రమం చేస్తున్నాం, ఒక పక్క వచ్చి అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు వెళ్తున్నాం, దేశాల్లో విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం గురించి రాష్ట్రానికి వచ్చి ఎంతోమంది వస్తున్నారు, ఒక నమ్మకం కుదిరింది, ఒక కమిట్మెంట్ కుదిరింది, ఒక పట్టుదల నాయకుడి రాష్ట్రానికి వచ్చాడని చెప్పి వాళ్ళకి ఆలోచన వచ్చింది. వాళ్ళందరూ ముందుకు వస్తున్న ఈ నేపథ్యం ఇవాళ ఏం చూస్తుంటుంటే ఇష్టారాజ్యంగా ఇలాగ 1-2 తాలూకు ఛానళ్ళు పెట్టుకొని వాళ్ళ గురించి మాట్లాడుకొని ఇలాంటి అసభ్యకరమైన చూపెడుతుంటుంటే ఏమన్నా అర్థం అనే పరిస్థితులు ఉన్నాయి. చాలా తీవ్రంగానే ఆక్షేపం తెలియజేస్తున్నాము ఆయన తాలూకా వ్యవహార శైలికి, ఆయన తాలూకా బిహేవియర్కి. చాలా దురదృష్టం ఈ రాష్ట్రంలో ఇలాంటి నాయకత్వం నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అనుకుని చాలా దురదృష్టకరమైన పరిస్థితి వస్తుంది. ఆయన హోందాతనం కనిపించట్లేదు ఎక్కడ, ఆయనకు ఉన్న అనుభవం కనిపించట్లేదు ఎక్కడ, ఆయనకు ఆయన ఏ ఈ రాష్ట్రం తాలూకా ఔన్నత్యానికి లేదా రాష్ట్రాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్ళడానికి ఆయన తాలూకు భాగస్వామ్యం ఎక్కడా కూడా ఆయన కనిపించట్లేదు. దీంట్లో ఇలాంటి ఉండడం చాలా దురదృష్టకరం, తీవ్రంగా దీని అంతటిని కూడా వ్యవహారాన్ని అంతటిని కూడా ఖండిస్తున్నాం. డిపార్ట్మెంట్ అసలు యాక్ట్ చేయట్లేదు, ఏ డిపార్ట్మెంట్ యాక్ట్ చేయట్లేదు. సోషల్ మీడియా పోస్టుల మీద కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్ట్ చేయాలి చెప్పండి,
ఇందుకే మనమే చూసాం కదా సోషల్ మీడియా. అందుకే నేను రోజు చెప్పాను ఓ పులికెదలాగా. ఆ రోజు ఇక్కడ వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే వరదల్లో ముంపులైపోయిన ప్రాంతాలు వచ్చినప్పుడు ప్రభుత్వం వచ్చి అప్రమత్తంగా ఉండి మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఎక్కడ పబ్లిసిటీ లేకుండా దాన్ని జాగ్రత్తగా తగు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి ఏ రకంగా రాష్ట్రంలో మంత్రిని కులం పెట్టి మతం పెట్టి ఏ రకంగా తిట్టారో మనం చూసాం కదా, ఎంత అసభ్యంగా తిట్టారో చూసాం కదా మనం. అది ఎవరన్నా చూస్తే పెయిడ్ ఆర్టిస్టు వీళ్ళు డబ్బులు పెట్టి అర్థం తిట్టించిన వాళ్ళు అంటే అలాంటివి పెట్టించినప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఈ టెన్కాద కూడా చూడాలా రేపు ఇవి ఎవరు జయించారు ఇవి. నేనైతే మాత్రం ఆక్షేపం నేనైతే ఎండాల్సేది కానీ తప్పకుండా ఇది కూడా రాజకీయ కుతంత్రంతోనే ఇలాంటి భాష్యాలతో చేసి ఇలాంటి వ్యక్తిగతంగా ఏదో లబ్ధి పొందాం చూస్తున్నారు కానీ ఇది దీనికి ఉపయోగం లేదు. ఇలాంటివన్నీ కూడా ఎందుకు ప్రభుత్వం ఎందుకు తీసుకుంది తప్పు ఎవరు ఎవరి తల్లి ఎవరి తండ్రి ఎవరు ఎవరి పిల్లలు ఎవరు ఎవరు ఎవరిని మానుకుంటే ఎవరిని అవసరమంటే ఒప్పుకుంటాం మాకు మానవత్వం లేదా. కానీ ఇవన్నీ కూడా ఇలాంటి బుద్ధులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీకి వాళ్ళ మనసుకి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంక ఇవి తప్ప ఇంకెవరికి కూడా ఇలాంటి ఆలోచనలు రావు. దాన్ని సమర్థించడం కూడా ఎందుకంటే మనం చూసాం ఇంతకుముందు జరిగిన గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా అందరి మీద ఏ రకంగా మాట్లాడారో ఏ రకంగా వాళ్ళు చేసిన పెట్టారో ఇవి ఈ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఇలాంటి నాయకత్వాలు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇలాంటి ఉండడం చాలా దురదృష్టం. అవసరం ఉంది మీకు చెప్తాం మేము కూడా మేము దాన్ని సమర్థించట్లే. కానీ ఆ విధంగా పోస్టింగ్ తీసుకొచ్చి టీవీలో చూపెట్టి అంటే ఏంటి ఆశ ఏం ఆశించి ఇంత అసభ్యమైన చేయడానికి ఇది ఇది మనసులో పెట్టుకుంటే ఇంతకుముందు 5 6 నెలల క్రింద నుంచి గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎన్ని పెట్టారు ఎంతమందిని మీరు హింసించారు అవి అలవాట్లే వస్తున్నాయి అందరికీ. నువ్వు నేర్పిన విద్య నేర్చాలి నువ్వు నీ వల్ల నువ్వు చేసిన వల్ల ఇంకా మనసులు వచ్చి ఆ బొమ్మలు మారుస్తారు అంతే పేరు మారుస్తున్నారు అంతే. ఆ మనిషి అలవాటు ఉన్నాడు మానుకోలేడు కదా నీ మనుషులందరూ. ఇది ఎవరో కాదు చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వం పురద్దాలని ప్రభుత్వానికి వచ్చి చెడ్డ పేరు తేవాలని ఈక నాయ చేయాలని చేస్తుంది తప్ప ఇది ఎవరిది ఎవరికి దీన్ని ఎవరు కూడా సమర్థించం. దీని మా దృష్టికి వస్తే ఎవరు కూడా దాన్ని ఒక్కసారి ఒక్కరు ఎవరైనా సరే దాన్ని ఉపేక్షించేది లేదు. చాలా దురదృష్టకరం. కానీ ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే చంద్రబాబు నాయుడికి తగదు. ఆయన తాలూకు ఆలోచన ధోరణి మారాలి. ఆయన ఏదో ఇంకా ముఖ్యమంత్రి అనుకుని బెదిరింపులతో వచ్చి దాన్ని మాట్లాడుకుని ఇంకా అందరి మీదనే జులుం చేస్తూ ఇంకా డ్రైవ్ చేస్తూ ఇంకా కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ ఎవరు బెదిరిపోయేవాడు లేడు. టాటాకి చెప్పులకు వచ్చి కుందేళ్ళు బెదతాయేటో కానీ అమ్మమ్మ పరిగెడతాయి కానీ వైఎస్ఆర్సి పార్టీ ఎవడు కూడా బెదిరిపోడు. మేము కూడా రాజకీయాల్లో 30 సంవత్సరాలు పెట్టి ఉన్న వాళ్ళమే. మాకు నాయకత్వాలు తెలుసు. మేము మంత్రులు చేస్తాం. మేము ప్రజలతో గెలిచి ప్రజలతో వచ్చిన వాళ్ళే తప్ప ఎక్కడో మీద ఏరోప్లేన్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. ఏమైనప్పటికీ కూడా ఆయన తాలూకు తీరును పూర్తిగా ఖండిస్తాం.